हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। सो ई रोज मन चेप्पुकोबोये टापिक टाइप्स ऑफ सेफ्टी वाल्व्स। सो प्रीवियस क्लास लो मन सेफ्टी वाल्व अंटे एंटी, अदि वर्क दानि योक्क वर्किंग एंटी, अंड टाइप्स ऑफ सेफ्टी वाल्व्स एवे उंटाई, अंड अदि एला सेलेक्ट चेसुकोवाली ओक सेफ्टी वाल्व्स अनेदि मन प्रीवियस वीडियो लो चूसुकुन्नाम। अंड ई रोज मन टापिक टाइप्स ऑफ सेफ्टी वाल्व्स। सो अन्नि सेफ्टी वाल्व्स योक्क ఉద్దేశం ఒకటే, దాని యొక్క యూజ్ ఒకటే, కానీ దాని యొక్క పర్పస్ వేరేగా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కో సేఫ్టీ వాల్వ్ వాడతారు. సో అది ఎందుకోసమే ఈ రోజు మనం చూద్దాం. అండ్ సేఫ్టీకి సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ 400+ వీడియోస్ ఉన్నాయి టెక్నికల్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని, ఎవరికైతే యూజ్ అవుతాయనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ రోజు మన టాపిక్ చూద్దాం. సో ముందుగా సేఫ్టీ వాల్వ్ పార్ట్స్ అనేవి చూద్దాం. సో సేఫ్టీ వాల్వ్ పార్ట్స్ ఏంటి అంటే, సో ఇది మనకి సేఫ్టీ వాల్వ్. సో సేఫ్టీ వాల్వ్ లో మెయిన్ గా ఇది నాజిల్. సో ఇది ఇన్లెట్ నాజిల్, అంటే ఏదైతే ఎక్విప్మెంట్ మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎక్విప్మెంట్ కి కనెక్ట్ చేసే నాజిల్ అనమాట. సో ఇది ఇన్లెట్ నాజిల్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది డిస్క్. సో డిస్క్ ఏం చేస్తుంది, ఆ స్టెమ్ తో అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అవుతుంది. సో అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ ఎలా అవుతుంది అంటే, ఇక్కడ చూసాం కదా ఇది స్ప్రింగ్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే, ఈ డిస్క్ ఈ స్పిండిల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో స్పిండిల్ కనెక్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ స్ప్రింగ్ తో ఇదంతా కూడా ఆపరేట్ అవుతుంది. ఈ స్ప్రింగ్ ఫోర్స్ వల్లే ఆపరేట్ అవుతుంది. సో ఇది అడ్జస్ట్మెంట్ స్క్రూ. సో మనం ఏం చేస్తాము, సేఫ్టీ వాల్వ్ అనేది ఒక ప్రీ సెట్ ప్రెజర్ అనేది మనం సెట్ చేసుకుంటాం. ఆ ప్రీ సెట్ ప్రెజర్ దాటిన తర్వాత ఏమవుతుంది అంటే, అంటే ఈ స్ప్రింగ్ ఆ ప్రెజర్ కి మనం సెట్ చేసుకుంటాము ఈ డిస్క్ లో కూర్చుండేటట్టుగా ఈ స్టెమ్. సో ఎప్పుడైతే ప్రెజర్ ఇంక్రీజ్ అయిందో, ఇన్లెట్ ప్రెజర్ ఇంక్రీజ్ అయిందో, ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ మీద లోడ్ పెరిగి స్ప్రింగ్ అనేది జస్ట్ ఇలా దగ్గరికి అవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా దగ్గరికి జరిగిందో, ఇదేమవుతుందంటే దానికి కనెక్ట్ అయి ఉన్న ఆ స్టెమ్ ఏమవుతుందంటే పైకి లిఫ్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే లిఫ్ట్ అయిందో ఈ డిస్క్ కూడా లిఫ్ట్ అయ్యి ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాల్వ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇది సేఫ్టీ వాల్వ్ యొక్క వర్కింగ్ అండ్ దాని కాంపోనెంట్స్. ఇప్పుడు ఆ ప్రెజర్ అనేది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే, ఈ స్ప్రింగ్ మీద ఫోర్స్ తగ్గుతుంది కదా ప్రెజర్ తగ్గిపోతే, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ స్ప్రింగ్ అనేది ఎక్స్పెండ్ అయ్యి ఆ స్టెమ్, ఈ స్పిండిల్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చి ఆ డిస్క్ కూడా ఆ సీట్ లో కూర్చొని ఆ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది సేఫ్టీ వాల్వ్ యొక్క పార్ట్స్ అండ్ దాని యొక్క వర్కింగ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ వాల్వ్స్. సో మనం ముందు చెప్పుకున్నాం కదా టైప్స్ ఆఫ్ సేఫ్టీ వాల్వ్స్. సేఫ్టీ వాల్వ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ది రిలీఫ్ వాల్వ్ ఆర్వి ఆర్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ పిఆర్వి, రెండు కూడా అనొచ్చు సేమ్ పేరే. ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ లేదా రిలీఫ్ వాల్వ్ అంటే ఏంటి, ఏ రిలీఫ్ వాల్వ్ ఆర్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సేఫ్టీ వాల్వ్. ఆ రెండు కూడా సేఫ్టీ వాల్వ్స్. Used to control or limit the pressure in a system. So, అవి ఏంటి, ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే, ఒక సిస్టమ్ లోని ప్రెజర్ ని కంట్రోల్ చేయడానికి లేదా దానికి లిమిట్ చేయడానికి దాన్ని వాడుతూ ఉంటారు. ఇన్ ఏ సిస్టమ్ ప్రెజర్ మైట్ అదర్వైజ్ బిల్డప్ అండ్ క్రియేట్ ప్రాసెస్ అప్సెట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎక్విప్మెంట్ ఫెయిలియర్ ఆర్ ఫైర్. సో ఎప్పుడైతే ప్రెజర్ ఇంక్రీజ్ అయిందో అక్కడ ఏమవుతుంది అంటే, ఆ సిస్టము ఏమవుతుందంటే బిల్డప్ ఎక్కువైన కొద్దీ, ప్రెజర్ ఎక్కువైన కొద్దీ ఆ ప్రాసెస్ అబ్సర్వ్ అవ్వడం లేదా ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అవ్వడం లేదా ఎక్విప్మెంట్ ఫెయిల్ అవ్వడం లేదా ఫైర్ వచ్చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఎప్పుడు రిలీఫ్ వాల్వ్ లేకపోతే. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం పిఆర్వి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, అందుకే ఆ పేర్లోనే ఉంది పిఆర్వి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ అయిన ప్రెజర్ ని అది రిలీవ్ చేస్తుంది. దేనికి రిలీవ్ చేస్తుంది, లో ప్రెజర్ ఎక్కడైతే ఉందో, సపోజ్ ఒక పైప్ లో ప్రెజర్ ఎక్కువైంది, సో అది ఏం చేస్తుంది అంటే దాని నుంచి మనం ఈ సేఫ్టీ వాల్వ్ ఉంది కదా ఆ సేఫ్టీ వాల్వ్ కనెక్షన్ ఇంకొక లో ప్రెజర్ సైడ్ కి ఇచ్చి ఇక్కడ ఎక్కడ ఎక్సెస్ అయితే ఏదైతే ప్రెజర్ ఉందో అది డైరెక్ట్ గా
వేరే దానికి వేరే ఏరియాకి వెళ్ళిపోయేలాగా మనం ఈ పిఆర్వి కి అవుట్లెట్ కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఇది ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. నెక్స్ట్ సేఫ్టీ వాల్వ్, దీన్ని మనం ఎస్ఆర్వి అంటాం లేదా పిఎస్వి ప్రెజర్ సేఫ్టీ వాల్వ్ అంటాం లేదా పి ప్రెజర్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ అని కూడా అనొచ్చు. సో పిఎస్వి దీనికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే సేఫ్టీ వాల్వ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వన్ రీజన్. సేఫ్టీ వాల్వ్స్ అనేవి ఒక రీజన్ వాడతారు. దేనికి అంటే సేఫ్టీ, అది ఎక్విప్మెంట్ సేఫ్టీ గురించి వాడుతూ ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది ప్రెజర్ ఇన్ ఏ సిస్టమ్, దీనిలో ప్రెజర్ కంట్రోల్ చేయడం అనేది ఉండదు. ఇన్ ఏ సిస్టమ్ దే ఆర్ డిజైన్ టు ఇమీడియట్లీ రిలీజ్ ప్రెజర్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఏ ఎమర్జెన్సీ సిస్టమ్ ఫెయిల్యూర్. సో ఇది ఓన్లీ ఎమర్జెన్సీ ఫెయిల్యూర్ ఏదైనా అయినప్పుడు, ప్రెజర్ ఎక్కువ బిల్డప్ అయిపోయినప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ లో రిలీజ్ చేయడానికి మాత్రమే, అంటే ప్రెజర్ కంట్రోల్ చేయడానికి ఇది ఎటువంటి సిస్టము కాదు. ఓన్లీ సేఫ్టీ పర్పస్ మనం యూజ్ చేస్తాం. సిస్టమ్ లో ప్రెజర్ ఎక్కువైంది సో రిలీజ్ చేసేయడమే. రిలీజ్ ది ప్రెజర్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫెయిల్యూర్ అన్లైక్ రిలీఫ్ వాల్వ్స్. సో రిలీఫ్ వాల్వ్ లో కాదు. సేఫ్టీ వాల్వ్స్ ఆర్ ఓపెన్ ఇమీడియట్లీ అండ్ కంప్లీట్లీ అవాయిడ్ ఏ డిజాస్టర్. సేఫ్టీ వాల్వ్స్ వెంటనే ఓపెన్ అవుతాయి. సో ఎందుకోసం, ఈ డిజాస్టర్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడం కోసం. రాదర్ దాన్ ది కంట్రోల్ ది ప్రెజర్ ఆఫ్ ఏ సేఫ్టీ సిస్టమ్, ఆ సిస్టమ్ యొక్క సేఫ్టీ ప్రెజర్ ని కంట్రోల్ చేయడానికి మాత్రం కాదు. సో ఇది సేఫ్టీ రిలీఫ్ సిస్టమ్ లేదా పిఎస్వి కి పిఆర్వి కి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ నెక్స్ట్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ లే ప్రెజర్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ కన్వెన్షనల్లీ హ్యాండిల్ ఓవర్ ప్రెజర్ రిలీఫ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ రీజన్స్. సో అవి ఈ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్స్ ఏంటి అంటే, ఏవైనా ప్రాసెస్ రీజన్ వల్ల ప్రెజర్ ఎక్కువైతే, సో అవి లైక్ పంప్ షట్ ఆఫ్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు లేదా కూలింగ్ వాటర్ ఫెయిల్యూర్ అయినప్పుడు అండ్ రిఫ్లెక్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు కంట్రోల్ వాల్వ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇలాంటివి ఏంటంటే ప్రాసెస్ అప్సెట్లు జరిగినప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ వచ్చినప్పుడు ఈ పిఎస్వీలు యాక్ట్ అయ్యి సో ఇమీడియట్ గా మొత్తాన్ని కూడా బయటికి వదిలేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ థర్మల్ రిలీఫ్ వాల్వ్. ఈ సేఫ్టీ వాల్వ్స్ లోనే మళ్ళీ థర్మల్ రిలీఫ్ వాల్వ్. సో థర్మల్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ అంటే ఏంటి, దీన్నే టిఆర్వి అనొచ్చు లేదా థర్మల్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ అని కూడా అనొచ్చు. థర్మల్ సేఫ్టీ వాల్వ్ రిలీఫ్ ది ఓవర్ ప్రెజర్ ఇన్ ఏ పైపింగ్ ఆర్ ఎక్విప్మెంట్ సిస్టమ్ హీటింగ్ ఆర్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ డ్యూ టు టెంపరేచర్ రైజ్ ఆర్ కంటిన్యూస్ హీట్ ఇన్పుట్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ బ్లాక్ కండిషన్స్. అంటే ఈ థర్మల్ రిలీఫ్ వాల్వ్ ఎక్కడ వాడతాము అంటే, సపోజ్ ఒక లిక్విడ్ లేదా ఒక గ్యాస్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు అది సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యి కొంతసేపు అది ఏమవుతుందంటే థర్మల్ గా ఎక్స్పెండ్ అవుతుంది. సో థర్మల్ గా ఎక్స్పెండ్ అయినప్పుడు మనకి ఏంటి అంటే ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి కండిషన్ లో మనం ఈ టిఆర్వి థర్మల్ రిలీఫ్ వాల్వ్ అనేది వాడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇవి ఎక్కడ వాడతారు అంటే బ్లాక్డ్ కండిషన్, అంటే సపోజ్ ఇక్కడ ఒక వాల్వ్ ఉంది, ఇక్కడ ఒక వాల్వ్ ఉంది, ఈ రెండింటి మధ్య క్లోజెస్ ఉన్నాయి రెండు వాల్వ్స్. సో ఈ రెండింటి మధ్య కూడా వాల్వ్ ఉంది, సారీ ఈ రెండింటి మధ్య మనకి ఫ్లూయిడ్ ఉంది లేదా గ్యాస్ ఉంది. సో ఎప్పుడైతే ఈ పైప్ లైన్ లో గ్యాస్ ఉందో సన్లైట్ కి ఏమవుతుందంటే అది ఎక్స్పోజ్ అయ్యి అది థర్మల్ గా ఎక్స్పెండ్ అవుతుంది. సో అది ఎక్స్పెండ్ అయ్యేమవుతుందంటే ప్రెజరైజ్ ఓవర్ ఏ టైం పీరియడ్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు ఆ ప్రెజర్ రిలీవ్ చేయడానికి ఎటువంటి సిస్టమ్ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ పైప్ లైన్ అనేది డ్యామేజ్ అవడం జరుగుతుంది. అది చాలా సివియర్ గా ఉండొచ్చు లేదా కొంచెమే ఉండొచ్చు, బరస్ట్ అవ్వచ్చు, అది డిపెండింగ్ అపాన్ ప్రెజర్ బట్టి. సో ఇప్పుడు ఏంటి, ఈ రెండు బ్లాక్డ్ కండిషన్ మధ్య, ఈ రెండు వాల్స్ మధ్య ఉన్న ఈ బ్లాక్డ్ లిక్విడ్ లేదా గ్యాస్ ని మనం ఓవర్ ప్రెజర్ రిలీవ్ చేయాలి అంటే ఈ థర్మల్ రిలీఫ్ వాల్వ్ అనేది వాడుతూ ఉంటారు. సో ఇందులో ఏంటి అంటే ఈ టిఆర్వీలకి పిఎస్వీలకి చిన్న తేడా ఉంది. టిఆర్వీలు ఏంటి అంటే సపోజ్ కొంచెం ప్రెజర్ సేఫ్టీ వాల్వ్స్ అయితే ఒక్కసారే రిలీజ్ చేస్తాయి ప్రెజర్ మొత్తాన్ని, కానీ ఈ టిఆర్వీలు థర్మల్ రిలీఫ్ వాల్వ్ లో అలా చేయవు. సో ఎంతైతే సపోజ్ 32.5 కన్నా ఒక జస్ట్ లిమిట్ దాటితే కొంచెం ఓపెన్ అయ్యి ఆ ఏదైతే ప్రెజర్ ఉందో దాన్ని బయటకు పంపించి మళ్ళీ సెట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ పిఎస్వీల్లో అయితే ఏంటి, ఎక్కువ సపోజ్ 32.5 నుంచి 40 వెళ్ళిపోయితే ఒక్కసారి ఏమవుతుందంటే ప్రెజర్ బయటికి రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఎంతైతే అయిందో జస్ట్ అలాగా కొంచెం కొంచెం మాత్రము ఈ థర్మల్ రిలీఫ్ వాల్వ్ రిలీజ్ చేస్తుంది. దాని యొక్క సెట్ ప్రెజర్ దాటిన తర్వాత ఎంతైతే ఉందో అంత రిలీజ్ చేస్తుంది బయటికి.
సో టెంపరేచర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఈ బ్లాక్డ్ కండిషన్ లో ఉందో దాన్ని మాత్రం ఈ థర్మల్ రిలీఫ్ వాల్వ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ పైలట్ ఆపరేటెడ్ సేఫ్టీ వాల్వ్ పిఓ ఎస్ఆర్వి లేదా పైలట్ ఆపరేటెడ్ సేఫ్టీ వాల్వ్ పిఓ ఎస్వి అని కూడా అంటారు, రిలీఫ్ వాల్వ్ లేదా సేఫ్టీ వాల్వ్ అని కూడా అంటారు. సో ఇది ఏంటి అంటే లైక్ అదర్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్స్ పిఆర్వి, పైలట్ ఆపరేటెడ్ రిలీఫ్ వాల్వ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎమర్జెన్సీ రిలీఫ్ డ్యూరింగ్ ఓవర్ ప్రెజర్ ఈవెంట్స్. సో పిఎస్వీలు ఎందుకు యూజ్ చేస్తాం మనం, ఓవర్ ప్రెజర్ అయితే సడన్ గా రిలీజ్ చేయడానికి. అలాగే ఈ పిఓఎస్వీలు లేదా పిఓఎస్ఆర్వీలు కూడా సేమ్ అందుకే వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ ట్యాంక్స్ గెట్ టూ హాట్ అండ్ ద ఎక్స్పాండింగ్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ ది ప్రెజర్ టు డేంజరస్ లెవెల్స్. సో ఈ ట్యాంక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంక్ లో ప్రెజర్ ఎక్కువ అయిపోతే, సో అలాంటి కండిషన్ లో మనం ఈ పిఓఎస్వీలు లేదా పిఓఎస్ఆర్వీలు వాడుతూ ఉంటారు, ఎక్కువగా ట్యాంక్స్ వాడుతూ ఉంటారు ఇలాంటి సిస్టమ్. పిఓఆర్వి ఆర్ ఆల్సో కాల్డ్ పైలట్ ఆపరేటెడ్ సేఫ్టీ వాల్వ్ పిఓఎస్వి చెప్పాం కదా, సో దాన్నే మనం పిఓఎస్వి అని కూడా అనొచ్చు. ఆపరేటెడ్ సేఫ్టీ వాల్వ్ రిలీఫ్ వాల్వ్ దీన్నే మనం పైలట్ ఆపరేటెడ్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ పిఓ పిఆర్వి అనొచ్చు. ఆర్ దీనికంటే డిఫరెంట్ డిఫరెంట్ పేర్స్ ఉంటాయి, అవి మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి మారిపోతూ ఉంటాయి. సేఫ్టీ వాల్వ్ పిఓఎస్ఆర్వి అనొచ్చు, డిపెండింగ్ అపాన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అప్లికేషన్ అప్లికేషన్ బట్టి అండ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఆ నేమ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. టెక్నికల్లీ పిఓపిఆర్వి ఈజ్ ద మోస్ట్ జనరిక్ టర్మ్. సో ఇది మనం టెక్నికల్ గా చూసుకుంటే పిఓపిఆర్వి అనేవి టెక్నికల్ జనరల్, బట్ పిఓఆర్వి ఈజ్ ఆఫెన్ యూజువల్లీ జనరల్. జనరల్ గా పిఓఆర్వి అంటాము లేదా పిఓఎస్వి అంటాము లేదా పిఓఎస్ఆర్వి అంటాము, ఎలా ఎలా అయినా సరే దాని యొక్క టెర్మినాలజీ మారుతూ ఉంటుంది కానీ పర్పస్ మాత్రం సేమ్, ఈవెన్ దో ఇట్ ఈస్ షుడ్ రిఫర్ వాల్వ్స్ లిక్విడ్ సర్వీస్. నెక్స్ట్ నెక్స్ట్ వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్స్ విఆర్వి ఆర్ వాక్యూమ్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ విపిఎస్వి. సో దీన్నే మనం వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్ విఆర్వి అని కూడా అంటాము. ఇప్పుడు వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్ అంటే మనకి ఏదైనా వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు ఆ పైప్ లో కానీ లేదా వెజల్ లో కానీ ట్యాంక్ లో కానీ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. వాక్యూమ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే సపోజ్ ఒక ట్యాంక్ కి మనం ఒక పంపు కనెక్ట్ చేసి దానిలో ఉన్న లిక్విడ్ కానీ గ్యాస్ కానీ మనం కంటిన్యూస్ గా పంపింగ్ చేస్తున్నాము. సో పంపింగ్ చేసినప్పుడు అక్కడ లెవెల్స్ అనేవి తగ్గిపోతే దా ట్యాంక్ లోపలికి ఏమి సర్క్యులేషన్ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ట్యాంక్ లో వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో పంప్ అనేది కంటిన్యూస్ గా రన్నింగ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వాక్యూమ్ క్రియేట్ అయిందో సర్టెన్ వాక్యూమ్ వచ్చిన తర్వాత ఆ ట్యాంక్ ఏమవుతుంది ఇలా లోపలికి అయిపోతుంది. సో డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. అందుకోసమే ఆ డ్యామేజ్ అవ్వకుండానే ఈ వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్ అనేవి చేస్తారు. వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్స్ ఆర్ యూజ్డ్ వాటర్ హీటర్ ట్యాంక్ అప్లికేషన్స్ టు ఆటోమేటికలీ అలౌ ఎయిర్ టు ఎంటర్ ఇన్ టు ది పైపింగ్ సిస్టమ్ టు ప్రివెంట్ వాక్యూమ్ కండిషన్స్ దట్ కుడ్ సైఫన్ ది వాటర్ ఫ్రమ్ ది సిస్టమ్ అండ్ డ్యామేజ్ వాటర్ హీటర్ ట్యాంక్ ఎక్విప్మెంట్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇందులో ఏంటి అంటే యూజ్డ్ వాటర్ హీటర్ ట్యాంక్ అప్లికేషన్స్. సో వాటర్ హీటర్ ట్యాంక్ అప్లికేషన్స్ లో ఇది యూజ్ చేస్తారు, వాటర్ హీటర్ లేదా ట్యాంక్ అప్లికేషన్స్. సో ఇది ఏం చేస్తుంది, దీని యొక్క వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్ అంటే అక్కడ వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు ఎయిర్ ని లోపలికి ట్యాంక్ లోపలికి కానీ ఆ ప్రెజర్వైజర్ లోపలికి కానీ అలౌ అయ్యేలాగా చూస్తుంది. సో ఎందుకోసం, ఆ ట్యాంక్ డ్యామేజ్ అవ్వకుండా చూడడం కోసం. దట్ కుడ్ సైఫన్ ది వాటర్ ఫ్రమ్ ది సిస్టమ్ అండ్ డ్యామేజ్ ది వాటర్ హీటర్ ఆర్ ట్యాంక్ ఎక్విప్మెంట్. దీస్ వాల్వ్స్ ఆర్ సూటబుల్ ఫర్ లో ప్రెజర్ స్టీమ్ అండ్ వాటర్ సర్వీసెస్. ఇవి లో ప్రెజర్ స్టీమ్ కి లేదా వాటర్ సర్వీసెస్ కి యూజ్ అవుతాయి. ఐడియల్ ఫర్ యూజ్ ఇన్ వాటర్ హీటర్ అండ్ సప్లై ట్యాంక్స్, జాకెటెడ్ స్టీమ్ కటెన్స్ యూనిట్. సో ఇవన్నీ కూడా దాని యొక్క ఎగ్జాంపుల్స్. సో మనకి వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్స్ అనేవి కూడా ట్యాంక్ టాప్ లో ఎక్కువగా కెమికల్ ప్లాంట్స్ లోని లేదా వేరే ప్లాంట్స్ లో ట్యాంక్ టాప్ న అది క్లోజ్డ్ ట్యాంక్ టాప్ లో యూజ్ చేస్తూ ఉంటారు, ప్రెజర్ ఉంటుంది కాబట్టి. దానికన్నా ప్రెజర్ తక్కువ అయితే వాక్యూమ్ క్రియేట్ అవుతుంది కాబట్టి, సో వాక్యూమ్ క్రియేట్ అయితే ఆ ట్యాంక్ మనకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి అలా అవ్వకుండా ఆ వాక్యూమ్ ని రిలీజ్ చేస్తుంది. సో ట్యాంక్ లో ఉన్న వాక్యూమ్ రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ వాల్వ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఎప్పుడైతే వాల్వ్ ఓపెన్ అయిందో అట్మాస్ఫియర్ లో ఎయిర్ ఉన్నది కాస్త ట్యాంక్ లోపలికి వెళ్ళి అక్కడ వాక్యూమ్ లేకుండా చేస్తుంది, ట్యాంక్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ లో ప్రెజర్ సేఫ్టీ వాల్వ్స్. లో ప్రెజర్ సేఫ్టీ వాల్వ్ అంటే ఎల్పిఎస్వి.
An automatic system that relieves the static pressure on a gas used when the difference between the vessel pressure and the ambient atmospheric pressure is small. So, ఎప్పుడైతే ఈ ట్యాంక్ కి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కి డిఫరెన్స్ ఏమైనా వస్తే సో అప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్వ్ ఎల్పిఎస్వి అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. An automatic system that relieves static pressure on a gas. So, అది ఆ స్టాటిక్ ప్రెజర్ ఏదైతే ఉందో దాన్ని రిలీవ్ చేస్తుంది. యూజ్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? వెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది వెజల్ ప్రెజర్ అండ్ ద అంబియంట్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇస్ స్మాల్, ఆ రెండింటికి మధ్య ఉన్న ప్రెజర్ స్మాల్ అయితే అలాంటప్పుడు ఈ వాల్వ్ యూజ్ చేస్తారు. లో అండ్ వాక్యూమ్ ప్రెజర్ సేఫ్టీ వాల్వ్. సో ఇదేంటి అంటే రెండు, లో ప్రెజర్ ఉంటుంది, వాక్యూమ్ ప్రెజర్ ఉంటుంది. అన్ ఆటోమేటిక్ సిస్టమ్ దట్ రిలీవ్స్ స్టాటిక్ ప్రెజర్ అనే గ్యాస్. సో అది కూడా ఆ స్టాటిక్ ప్రెజర్ ఏదైతే ఉందో గ్యాస్ మీద అది రిలీవ్ చేస్తుంది. ఇప్పుడు యూజ్డ్ వెన్ ద ప్రెజర్ డిఫరెన్స్ ఈ స్మాల్, ఆ ప్రెజర్ డిఫరెన్స్ ట్యాంక్ అట్మాస్ఫిరిక్ కి మధ్యలో ఉన్న ప్రెజర్ స్మాల్ అయినప్పుడు, నెగిటివ్ లేదా నెగిటివ్ ఉన్నప్పుడు ఆర్ పాజిటివ్ అండ్ నియరర్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్, సో అది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు, లేదా నియరర్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఈ వాల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రీవియస్. సో ఇది బేసిక్ గా టైప్స్ ఆఫ్ సేఫ్టీ వాల్స్ అంటే ఏంటి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాం. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.